2014లో కాపు రిజర్వేషన్ విషయంలో కమిషన్ వేస్తానన్న విధంగానే 2019లో నేను అధికారంలోకి వస్తే కమిషన్ వేస్తాను. కమిషన్ రికమెండ్ చేస్తే ఆ తీర్మానాన్ని పట్టుకుని ఆ రిపోర్టును పట్టుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి నేను అమలు చేస్తానని చెప్పాలి. బీసీ కులాలకి ఎలాంటి నష్టం జరగకుండా చేస్తానని చెప్పాలి. మీరు ఈ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడం దురదృష్టం. ఇది అతని మాట మీద నిలబడేటువంటి మనిషి అని అనుకుంటే మరి ఈటి విషయంలో కొన్ని నిజం చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు. కాబట్టి మీ ద్వంద్వ వైఖరి మానుకుని ప్రజలకి ఈ రోజున మీరు ఎన్నికల్లో పాదయాత్రలో నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను అధికారంలోకి వస్తే నేను ఇవి అమలు చేస్తానని మీరు ఊరూరికి ఇస్తున్నటువంటి హామీని లెక్క పెడితే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఈ సందర్భంగా చెబుతున్నాను. మీ అతనికి మాట చెప్పే అతనికి బ్యాలెన్స్ లేదు. మనిషి ఏం మాట్లాడతాడో ఏం తెలియట్లు అతనికి. అహంభావి, ఒక రకమైన శాడిస్టు. ఆ శాడిస్టు ఏం మాట్లాడతాడు అది పీడిస్తుంది అతన్ని. ఆ పీడింపబడి వాడు ఏ పీడింపబడి చీఫ్ మినిస్టర్ పదవి కావాలి, నాకు అది వస్తే కానీ చేయాలంటే అసలు ఏం చెబుతాను. అతని వయసు ఎంత, అతని అనుభవం ఎంత? వాళ్ళ నాన్నతో పాటు మేమందరం ఉన్నాం. 78లో ఎమ్మెల్యేలో మేము, వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు, అన్నీ అయ్యాడు, మేము ఉన్నాం. అందులో ఎవడ అదృష్టం ఆడిది, ఎవడు జాతకాలు ఆడి దానికి ఏదో అదుతపడి సాయంత్రంగా బాగుపడాలని కూర్చునేట. లక్షల కోట్లు సంపాదించావు, జైలుకి వెళ్ళావు, ఇవాళ ఏదో జనంలో పడి తిరుగుతూ ఉన్నావు. ఏం మారుతావు తెలియకుండా నేను రోజు నువ్వు మారుతావు. నీకు ఎట్లా వేస్తారు ఓట్లు? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి అసెంబ్లీలో పోరాడి ఇష్యూస్ మీద చేయాలి. దాన్ని నేను ఎన్నుకున్నారు. రేపొద్దున ఎన్నుకున్న తర్వాత ఒక గవర్నమెంట్ కనుక నీకు మళ్ళీ తక్కువ సీట్లు వచ్చాయనుకో, మళ్ళీ రాజీనామా ఇస్తావు నువ్వు? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేర్చే విషయం నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఈ సుప్రీంకోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, నా పరిధిలో లేదని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఒక అధికార పక్షం ఇచ్చినటువంటి ఎన్నికల హామీని వాళ్ళ తుంగలో దొక్కితే దాన్ని పైకి తీసుకువచ్చి దాని మీద శాసనసభలో కానీ కేంద్రంతో కానీ పోరాటం చేయవలసినటువంటి నైతిక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కాడిపారేటువంటి దారుణం. ఇవాళ 10 లక్షల జనాభా కలిగినటువంటి కాపు తేలిక బలిజ ఒంటరి కులస్తులు జరిగేటటువంటి సామాజిక న్యాయం విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నది ఎంతవరకు? ఆయన కాపు విషయాల్ని కాపుల్ని బీసీలో చేర్చటం అనేది జరగదు, అది నా పరిధిలో లేదు అన్న మాట ఆయన వ్యక్తపరచడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. నేను ఆ రోజున కాపుల్ని బీసీలో చేర్చాలి అని ఎన్నో రకాల నినాదాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల వైఖరి చెప్పి ఓట్లు వేసుకోవటానికి కాపుల్ని మబ్బిపెట్టారన్న విషయాన్ని మీరు 10 మందిలో చెప్పడం జరిగింది. నేను ఇవాళ అడుగుతున్నాను, కాపుల్ని ఎందుకని చేర్చడానికి మీకు వీలు కాదు. తమిళనాడులో వచ్చేటప్పటికి కాపుల్ని అదే వేరే వేరే క్యాస్ట్ను రిజర్వేషన్ పరంగా అది ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో పెట్టి దాన్ని అమలుపరచడానికి అక్కడ ఉన్న గవర్నమెంటు సహకరించింది. అలాగే తెలంగాణలో కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి కేసీఆర్ గారు సహకరిస్తున్నారు. మీరు ఎందుకని దీన్ని నీరు కార్చే విధంగా ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారనేది నేను తెలియదు.